హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీయాశైలం. ఈరోజు వీడియోలో నేను రివ్యూ అవుతున్న సినిమా మన నేచురల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్లు నటించిన హాయ్ నాన్న మూవీ గురించి. అండ్ ముందే చెప్తున్నా, ఇది కంప్లీట్ నాన్ స్పాయిలర్గా ఉంటుంది, కనుక బేషుగ్గా చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడొచ్చు. ఇక మీ టైంని అయితే అస్సలు వేస్ట్ చేయదలుచుకోలేదు, సో శుద్ధి సోది పెట్టుకోకుండా షార్ట్గా చెప్పేస్తా. ఒక్క ముక్కలు మూవీ ఎలా ఉందో చెప్పాలంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా 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 బాగుంది. ఒక్క చాలా కాదు, మూడు చాలాలు. నిజంగా ఎంత బాగుందంటే అసలు ఒక మూవీ చూస్తున్నట్లు అసలే ఉండదు. ఆ క్యారెక్టర్స్లోకి, ఆ సిచ్యువేషన్స్ లోకి ఇన్వాల్వ్ అయిపోతాం. కనుక మనకు మూవీలో ఆ ఫీల్ ఏదైతే ఉందో దానికి బాగా కనెక్ట్ అయిపోతాం. బాగా కాదు, చాలా బాగా కనెక్ట్ అయిపోతాం. అలా కనెక్ట్ అయ్యేలా మూడు విషయాలు ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషించాయి. అవి: ఒకటి, యాక్టింగ్. నాని గురించి తెలిసిందేగా, ఎంత నేచురల్గా చూస్తారు. సో అగైన్ ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఆ చిన్న పాప కూడా భలేగా చేసింది. మృణాల్ ఠాకూర్ గురించి చెప్పాలంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సీతారామం మూవీ తర్వాత మళ్ళీ సీతం చూసినట్లు అనిపించింది. ఇక రెండోది మ్యూజిక్. మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్. అంటే ఎంత ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంటుందో అంతే ఎమోషనల్కి కూడా గురి చేస్తుంది. థియేటర్ నుండి బయటకు వచ్చాక అది మిమ్మల్ని వదలదు. ఇక మూడోది నెరేషన్. కథ సింపుల్గానే ఉంటుంది. ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళకి అప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఫాదర్ డాటర్ ఎమోషనల్ బాండింగ్ స్టోరీ అని. ఈ ఫాదర్ తన డాటర్కి తన మదర్ గురించి ఎప్పుడు కూడా చెప్పకుండా దాస్తూ ఉంటాడు. బట్ ఫైనల్లీ ఒకరోజు చెప్పాల్సి వస్తుంది. తన మదర్ ఎవరు, చెప్పాక ఏమైంది అన్నదే కథ. ఈ కథ సింపులే, బట్ కొత్తగా చెప్పడానికి ప్రయత్నించారు. నాకైతే చాలా 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 నచ్చింది. అందమైన లవ్ ట్రాక్, ఫాదర్ డాటర్ బాండింగ్, వెరీ ఎమోషనల్ సీన్స్, సోల్ఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ ఫ్రేమ్స్, అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే మీ గుండెల్ని పిండేస్తుంది, లిటరల్లీ మిమ్మల్ని ఏడిపించేస్తుంది. ఇక మైనస్ ఏమైనా ఉన్నాయా అంటే నాకైతే ఏం లేదనిపించింది. బట్ కొంచెం స్లోగా ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ స్లో ఉన్నా పర్లేదు, ఎమోషన్స్ ఫీల్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి స్లోనెస్సే కనిపించదు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే మూవీ చాలా 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 బాగుంది. గుర్తు పెట్టుకోండి, ఒక్క చాలా కాదు, మూడు చాలాలు. ఇక ఫైనల్లీ మనీ పెట్టి థియేటర్కి వెళ్ళి చూసేంత వర్తీనంటే ఎస్, 100% వర్తీ. కాకుంటే స్లోగా ఉండే మూవీస్, ఎమోషనల్ మూవీస్ అంటే నచ్చదు అన్న వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఇక వెళ్లే ముందు మూవీ రివ్యూస్, రికమెండేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.